ఆసియా కప్ లో నేడు పాకిస్తాన్తో జరుగుతున్న తొలి మ్యాచ్ ద్వారా టోర్నీని ప్రారంభించారు భారత జట్టు తుది జట్టులో కీలక మార్పులు చేసింది ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగిన మెన్ ఇన్ బ్లూ టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ లేకుండానే బరిలోకి దిగుతోంది అతడి స్థానంలో హిట్ మ్యాన్ షార్దుల్ ఠాకూర్ ను ఎంచుకున్నాడు ఈ మ్యాచ్ లో రోహిత్ షమీని కాదని ఠాకూర్ వైపునకు మొగ్గు చూపడం భారత అభిమానులతో పాటు క్రికెట్ విశ్లేషకులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది షమీకి ఏమైంది అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఈ ఏడాది జూన్లో ఇంగ్లాండ్ వేదికగా ఆస్ట్రేలియాతో ముగిసిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్స్ లో ఆడిన షమీ ఆ తర్వాత మళ్లీ మ్యాచ్ ఆడలేదు వెస్టిండీస్ తో మూడు ఫార్మాట్ల సిరీస్ లకు షమి దూరంగానే ఉన్నాడు సుమారు రెండున్నర నెలలుగా విరామం తీసుకుంటున్న షమి ఇటీవల బెంగళూరులో జరిగిన టీమిండియా శిక్షణ శిబిరంలో కూడా పాల్గొన్నాడు అక్కడ బూమ్రా సిరాజులతో కలిసి బౌలింగ్ ప్రాక్టీస్ చేసిన షమి శ్రీలంకకు టీంతో వచ్చి ఉత్సాహంగానే కనిపించాడు షమీకి గాయమైనట్టు కూడా ఎక్కడా వార్తలు రాలేదు అయినా రోహిత్ అనుభవం ఉన్న పేసర్ ను పక్కన పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది పటిష్టమైన పాకిస్తాన్ బ్యాటింగ్ లైన్అప్ ను కూల్చాలంటే షమీ వంటి సీనియర్ పేసర్ అవసరం టీమిండియాకు ఎంతైనా ఉంది ఠాకూర్ ను తీసుకొచ్చిన హిట్ మ్యాన్ చేసిన ప్రయోగం విజయవంతమైతే ఏ నష్టమూ లేదు గానీ బెడిసి కొడితే మాత్రం అభిమానుల రియాక్షన్ మాత్రం రాక్ సాలిడ్ గా ఉండడం ఖాయంగా కనిపిస్తోంది